అంత ఇసుకు రేణవంతే మనం అంతే కానీ తరుణి నేనొక పాటిని తమకు కట్టవు వాయింపు వరుస మార్చి వాయించు. ఈరోజు కొంతమందికి ఆ బాబు గారి వల్ల, శ్రీధర్ తపలిస్ట్ వల్ల, ఆయన మీ వల్ల నాకు ఈరోజు నా మనసుకి చాలా ఎప్పుడు లేనంత ఆనందం ఈరోజు పొందాను సార్. నిజంగా రాధా పాడేటువంటి పాట ఉంది కదా, ఎందుకంటే మీ దగ్గర బాగా ట్రైన్ అప్ అయినటువంటి మన నాగరాజు, అవును సార్, నాగవేణి, అవును సార్, స్త్రీ పాత్రధారి నాగవేణి అలియాస్ నాగరాజు, ఆ అబ్బాయి కోరుకుంటాను మీ గాత్రం నుంచి మరి ఆ పాటను మీరు వినిపించండి. ఓకే సార్. ఎవరు పాడడం లేదు ఇప్పుడు.
నాకంత లేదు సార్ సార్ నిజంగా చంద్రమతిలో వాళ్ళు కూడా ఇట్లా తల వంచుకొని కన్నీళ్ళు తుడుచుకొని రోజులు ఈ అబ్బాయే ఫస్ట్ చంద్రమతికి వచ్చింటే కార్సీన్కి బాబు అది కోగరకు జయచంద్ర రెడ్డి వాళ్ళు నాటకం ఆ రోజు చంద్రమతి చేసేటప్పటికీ అక్క ఏమిటక్క ఈ గమకాలు ఏమిటక్క ఈ రాగము ఎందుకక్క నన్ను హింసలు పెడతావు దయచేసి మామూలుగా పాడక్క అన్నాడు లేదు నాన్న అది మీ మామగారు సెట్టింగ్ మరి ఈ పాట ద్వారా అందరినీ కూడా మీరు కన్నీళ్ళు పెట్టిస్తున్నారు ఇది ఒకటే కాదులే సార్ అబ్బా కొన్ని ఉన్నా చాలా ఉంటుంది ఒక కాట్సీన్ దిగల్లా అది చెప్తాం సార్ సముద్రంలో ఎన్ని తోడినా మిగులుతూనే ఉంటాయి సార్ అలాగా ఒక మనసే ఒక సముద్రము ఆ కళారంగమే ఒక ఇది భారీ భూగోళం కన్నా పెద్దది అగాధం బంగాళాఘాతం కన్నా పెద్దది మనం దేంట్లో దిగలేం సార్ మనం ఎందులో ఒక చిన్న ఇసుక రేవణ్ మనం అంతే సార్ రేణువంత ఇసుక రేణువంతే మనం అంతే కానీ మనకన్నా పెద్దవాళ్ళు సార్ మీ జీవితం ఎట్లుంది సార్ నిజంగా చెప్పాలా సార్ నిజమే నిజం చెప్తున్నా సార్ నేను ఏ నాటికి అబద్ధాలు చెప్పడం కానీ అలాంట లేదు నా జీవితం ఎంతైతే అంతే చాలు ఎంత వస్తే అంతే చాలు దానికి ఎంత వస్తున్న ప్రాప్తం మనకి రాసి పెట్టి ఉంటుంది ఎక్కువగా ఆశపడిన రోజులు లేవు లేదని బాధపడిన రోజులు లేవు సార్ ఒక్క పూట తిని ఒక్క పూట పస్తైనా ఉండి అట్లే పడుకుంటాను ఎదుటోళ్ళకి సాయం చేసే మనస్తత్వం ఉంది సార్ ఉన్న దాంతో ఒకటి చేసుకున్నానా ఎవరికన్నా పెడదామా ఇంకా ఎవరు రాలేదే మా ఇంటికి ఈరోజు పోనీలే పక్కింటోళ్ళకి పెడదాం ఓనీ మా బిడ్డకి ఇచ్చి పంపిస్తాం అయ్యో ఇంకా ఎవరు రాలేదే నేను ఒకటి ఎట్లా తినాలి అనే మనస్తత్వంతోనే బతికాను సార్ ఉన్న దాంట్లో ఇంత చట్నీ చేసినా పక్కింటికి వెళ్ళాను నేను అది నా మనసు ఇప్పటి నుంచి వచ్చింది కాదు సార్ అది కొంతమందికే ఉంటుంది అందరికీ ఉండదు కొన్ని కోట్లునే ఒకరికి రూపాయి ఇరు నా వాళ్ళు కోట్లు ఉన్నా కూడా బిరిగ్గా ఒక మనిషికి 10 రూపాయలు ఇవ్వాలంటే మనసు ఒక్క సార్ సేవాభావం అనేది ఖచ్చితంగా ఉండాలి అంతే సార్ మనమైతే మన దగ్గర 10 రూపాయలే ఉన్నాయి సార్ 10 రూపాయల్లో 2 రూపాయలన్నా ఎదుటోళ్ళకి ఇస్తే కాఫీ అయినా తాగుతారు అని ఆలే కానీ ఎప్పుడు మనకే కావాలి మేమే ఉండాలి మనకే ఎంతమంది విమర్శించినా భగవంతుడా నీకు నీకంటున్నారు నీకు చెప్తున్నారు నీవే నువ్వు తప్ప నాకెవరు లేదని ఇట్లే ఉన్నదాన్నే కానీ అరే అనేదాన్ని కాదు నిజము సార్ మరి నీ తరపున అవును సార్ నీ పేరు నిలబెట్టడానికి ఇద్దరు పిల్లల్ని తయారు చేశాను సార్ అయ్యో సార్ ఇద్దరు పిల్లల్ని నా తరపున చిన్న పిల్లల్ని తెచ్చి నేను ఈ రోజు చనిపోవచ్చు రేపు చనిపోవచ్చు ఇంకో కొద్ది రోజులకు చనిపోవచ్చు సార్ కానీ నిజము నేను చెప్పేది కొంతవరకు ఆ తర్వాత ఎవరు ఈమెకి ఈ దీనికి నిలబెట్టినారంటే ఒకటి నా పేరు రావాలి రెండోది గాయత్రి పిల్లలు రావాలి నా పిల్లలైతే వాళ్ళమ్మ నాన్న ఉన్నోళ్ళే లేనోళ్ళు అయితే కాదు కానీ నేను నిలబెట్టాలనే ఒక కృతజ్ఞతతోనే నా నేను తర్వాత నా మాట చెప్పుకోవాలి వాళ్ళు కళని చనిపకూడదు నిలబెట్టాల నేను తినడానికో కట్టడానికో ఉండడానికే కాదు సార్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ నుంచి రూపాయి ఆశీకుండా చిన్న పిల్లల్ని వాళ్ళు మా సొంతం రిలేషన్సే వేరే వాళ్ళు కాదు తెచ్చుకొని ఇంత పిల్లలు దింపి వాళ్ళని కూడా నా ఎంతటి వాళ్ళని చేయాలనే ఒక కృతజ్ఞతతో నాకు వాళ్ళని ఇగో ఇలాంటి మహానుభావుల్ని పట్టుకొని వాళ్ళతోటి కొంచెం వాళ్ళ ఇగో రామ అఖిల ఈ అమ్మాయి మా కూతురు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని కూడా పోయిన సంవత్సరమే కళారంగంలో దించేశాం సార్ కొన్ని వేషాలంటూ మొత్తం ఈ అమ్మాయి పేరు అఖిల ప్రియ ఇప్పుడిప్పుడే కొంచెము జనాల్లో రాణిస్తున్నారు ఈ అమ్మాయి పేరు అశ్విని ప్రియ ఈ అమ్మాయి కూడా నమస్తే
అని చెప్పాడు. వీళ్ళనిద్దరిని నా తర్వాత నేను చెప్పాను కదా సార్, నాతో అంతరించకూడదు కళ. నా తర్వాత నా కూతురుంది, నా కూతురుకి ఇంకా నా తమ్ముని కూతురుంది, మాలో మీ ముగ్గురమే కాకుండా ఇప్పుడు కొంతమంది కొన్ని వంశ పరంపర కూతుర్లు వాళ్ళంతా వచ్చారు కదా, నా తర్వాత నా కూతురు ఒకటే కాకుండా ఈ అమ్మాయిలు ఇద్దరిని కూడా కళారంగంలో కొంతవరకు కళని ముందుకు తేవాలి. ఏమైనా వీళ్ళిద్దరిని రెడీ చేశాను సార్. ఉన్నంతలు నేను చూసిన చిలంకూరులో ఈ పెద్ద ఏమని చూడలేదు కానీ బాగా చూసి ఆ పాప ప్రదర్శించేటప్పుడు ఎంత బాగా సైలెంట్ గా ఉంటుంది. నా దా పాత్రకు మాత్రం నేను చేయాల, పాత్ర అయిపోయిన తర్వాత సైలెంట్ ఉంటుంది అమాయకంగా. అబ్బా బాబా ఇంత మంచి పాప అయి పాప అనిపించి. విద్యకు వినయం సాంప్రదాయం ఉండాల సార్, అది ఉంటేనే మనం మీ పిల్లలతో కూడా తలా ఒక పద్యం ఉండగానే ఒక పాట పాడితే బాగుంటుంది సార్. ఓ తలా ఓ పద్యం. అందరికీ నమస్కారం, నా పేరు అశ్విని ప్రియ. నా పేరు అశ్విని ప్రియ. మాది అనంతపురం. మాది అనంతపురం. నేను మా నాన్నమ్మ గారి సహకారంతో నాటక కళారంగంలో కడుగు పెట్టాను. కొత్తగా వచ్చాను. దయచేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, ప్రముఖ హార్మోనిస్టులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మా ఈ కళారంగానికి మా లాంటి చిన్న కళాకారులకు మీ సహాయ సహకారాలు అందిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మమ్మల్ని ప్రోత్సహించాలని వేడుకుంటున్నాను. నాథ ఏల సందేహించుతున్నారు. తరుణీ నేనొక పాటిని తమకు కట్టవు. ఇతర మరి నీ గురువుల పేర్లు చెప్పాలా? నువ్వు సపోర్ట్ అయితే నాన్నమ్మ అమ్మలు ఉన్నారు, మీ గురువుల పేర్లు చెప్పండి. ఎవరి దగ్గర మీరు నేర్పిస్తున్నారు? నా మొట్టమొదటి గురువు గారు ఆంజనేయ రాజు గారు, వారికి నా కళాభివందనాలు. తర్వాత ధనంజయ గారు, వారికి నా కళాభివందనాలు. సంతోషమ్మ. నెక్స్ట్ రమణ
చిన్న వయసుకే చాలా చక్కగా పడినావు. నాకులో కొంచెము కొతుకుంది. ఏమంటే ఇంత సంగీతం నేర్చుకుంటున్నావు, చదువును కూడా ఏదో ఓపెన్లోనో ఏదో రకంగా కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుండేది నా సలహా. తప్పకుండా చేస్తాను. ఓకేనా. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల ప్రియ. మా అమ్మగారి పేరు గాయత్రి. మా అమ్మమ్మ గారి పేరు లలిత కుమార్. మా అమ్మమ్మ గారి వల్ల నేను ఈ కళారంగంలోకి అడుగు పెట్టాను. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేయాలని, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హార్మనిస్ట్ వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేయాలని కోరుకుంటున్నాను. సరేనన్నా, మరి ఏదైనా పద్యమో పాటనో మీరు మన ప్రేక్షకుల కోసం వినిపిస్తే బాగుంటుంది. చాలా బాగా పాడుతున్నావు, మంచి ఆంగికం ఉంది, మంచి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అనేవి సూపర్ గా ఉన్నాయి. ఆ పాట కూడా కృష్ణ Thank you.
తోకుండే అదే నేను పాడుతాంటే ఇంక వల్ల నీకు మంచి భవిష్యత్తు కలుగాక మంచి యాక్షన్ ఉందన్న. గారి పేరు శ్రీనివాసులు. అంటే పేరు పూర్తిగా తెలియదు. నా మొదటి గురువు గారి పేరు శ్రీనివాసులు, రెండో గురువు గారి పేరు నవీన్ కుమార్, మూడో గురువు గారి పేరు ధనంజయ గారు. ధనంజయ గారు, ఓకే. సరేనన్న, సంతోషం. మీ అమ్మమ్మ గారి కలలు కన్నటువంటి ఆ కళారంగంలో మీరు బాగా రాణించాలని నేను కూడా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదరిస్తారని, మీకు కూడా మంచి అవకాశాలు ఇస్తారని నేను మన ఛానల్ ద్వారా కోరుకుంటూ చాలా సంతోషం మేడం. మన భావి భారత రంగస్థలానికి మీరు మంచి పిల్లల్ని తయారు చేస్తున్నారు, కళాకారులని. మరి నేను విన్నది ఏమంటే, చంద్రమతి వేషం వేస్తూ అక్కడ దుఃఖరసమైనటువంటి సన్నివేశాన్ని ప్రదర్శిస్తూ వెంటనే మారి అనేటువంటి పాత్ర నటించడానికి వీరవాహం దగ్గర, అవును సార్, వెంటనే మీరు పాత్రను మార్చి అక్కడ కూడా అదే విధంగా లీనమైనటువంటి సిచ్యువేషన్ విన్నాను నేను. అవును సార్, అది ఎట్లా అనుభవం కొంచెం చెప్పారా? అది ఏమంటే, ఎంతవరకు కొంతమంది నాతో పాటు కళాకారులు వచ్చింటారు సార్, వచ్చున్నా వాళ్ళు ఏమంటారు, ఈమె చంద్రమతి చేసి ఈమె మీ తర్వాత మీ మీరుబాహుని సీన్ చేయాలన్నా, ఈమె ముందర మీ మెగలాడాలనా అని కొంతమంది చెయ్యరన్నమాట. ఆ తర్వాత నాకే చెప్తారు, అమ్మా ఈ చంద్రమతి అయిపోయింది కదా, 5 నిమిషాలు కదా, నువ్వే కానిచ్చేసే ఇది కూడా వీరబాహుని సీన్ అన్నారు కొన్ని చోట్ల. నేను అనుకున్నా సరే, అయితే ఏముంది, ఏ పాత్రకు చేసే న్యాయం ఆ పాత్రకు చేయాలి కదా, మనము నటించేటోళ్ళు, నాటకం ఆడుతున్నాం కానీ మనము కేవలం అది ముఖానికి అదే పట్టుకొని తిరగడం లేదు కదా, మనము నాటకం ఏ పాత్రకు ఆ పాత్ర న్యాయం చేయాలి, అంతవరకే నటించేటోళ్ళు మనము. లోపల పోయినాక దుర్యోధనుడు, ఇంకా మళ్ళీ పోయినాక మళ్ళీ కృష్ణుడు, ఇలాగే 3-4 పాత్రలు వేస్తాన్నారు ఒక్కొక్కరు, రామారావు కూడా. అలాంటి సన్నివేశాలు నేనేం చేశాను, వెంటనే వెళ్ళి చంద్రమతి శారీ మార్చేసుకొని వెంటనే బ్లాక్ శారీ కట్టేసుకొని కాళ్ళ గజ్జలు కొట్టుకొని మళ్ళీ మాస్గా దుమ్ము దుమ్ముగా ఆడిన రోజులు ఉన్నాయి సార్. వెంటనే ఆ కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళింటాయో, మళ్ళీ నవ్వుతూ అప్పుడు అందరూ ఏడ్చింటారు, ఓయమ్మ ఇంతకుముందు ఇంతగా ఏడ్చి ఇంతగా ఏడిపించింది అమ్మాయి, మళ్ళీ వెంటనే ఈ రకంగా వచ్చి ఎగురుతాంది, అది ఎలాగా, ఎట్లా, అది ఎట్లా, దుఃఖంలో సగం చనిపోయి ఉంటుంది మనసు అంతా లీనమైపోయి ఉంటుంది, అంత తొందరగా ఈమెకి ఎట్లా అని కూడా ఆలోచన చేసిన సార్. నేను ఏ 10 లక్ష మందిరి ఇచ్చినా మన్నడి దాకా చేశాను సార్ నేను. మరి అంత హుషారైనటువంటి పాటతో సార్ వాయింపు వరుస మార్చి వాయించు, నీ వరుసకు నేను ఆపలేను. మామా
అంటే సినిమాల్లో మళ్ళీ ఇప్పుడు ఈ పాట పాడినాను దుఃఖరసం పాట అట్లే పాడమను అట్లే వచ్చేస్తుంది అది అది నేను అందుకనే వెంటనే వచ్చేస్తుంది మళ్ళా చింతమని ఆడి అదే తెలుస్తారు దాంట్లో అదే లీలం అయిపోతుంది అలా మేడం బాగా ఉస్తారుగా మీ చాలా సంతోషం మేడం మీ యొక్క అనుభవాలను అన్నింటినీ కూడా మీ పాటలతోను మాటలతోను బాగా మాకు తెలియజేసినారు మీరు మీరు చెక్కినటువంటి రంగస్థల శిల్పాలు కూడా మా ముందుకు మీరు తీసుకొచ్చినారు వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము మరి మీరు కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మనకు సంగీత సహకారం అందించినటువంటి ఆంజనేయ రాజు గారు అదేవిధంగా శ్రీధర్ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆంజనేయ రాజు గారితో మనం కళాభిషేకం అనేది ప్లాన్ చేసుకుంటున్నాము కాకపోతే ఎక్కువ బిజీ సమాజాలు నడుపుకోవడం వీటి వల్ల ఇప్పుడు ఇక్కడికి రావడమే నా అదృష్టం మొత్తానికి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఆంజనేయ రాజు గారితో చేస్తాము మరి మేడం గారితో బాగా పరిచయం ఉన్నటువంటి స్త్రీ పాత్రధారైనటువంటి నాగరాజు గారు కూడా తమ యొక్క అనుభవాలను తెలియజేస్తారు నాగరాజు ఈరోజు మంచి కళాకారునిగా తీర్చిదిద్దబడడానికి ఎంతోమంది సహకారము ఉన్నాయి అప్లోడ్ ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తున్నాడు బై మిస్టేక్ ఏదైనా పొరపాటున కొన్ని పేర్లు ఉచ్చరించకపోతే మీరు అన్నదా భావించకండి మరి రెండు మాటలు ఆర్లలిత మేడం గురించి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు తేనె తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరి వరకు నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా నేను స్త్రీ పాత్రలు వేస్తానని మీకు అందరికీ తెలుసు ఆ పాత్రలు వేయక మునుపు 2002 సంవత్సరంలో నేను అనంతపురానికి కొత్తగా పరిచయం కావడం మొదట మా మేనత్త ఆర్లలిత అత్తగారు చాలా హెల్పింగ్ నాకు ఉన్నది సొంత కొడుకంటే ఎక్కువ చూసినన్ని ఈ ఫీల్డ్లో చాలా హెల్ప్ చేసింది నాకు మా అత్త మా మామ నాగరాజు గారు కూడా ఆర్లలిత వారు ఇప్పటికీ ఆమె కొడుకుని ఎంతో ఎదిగినా కూడా ఆమె బిడ్డ వల్లే నన్ను గౌరవించాలని మా అత్తని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మారుమూల పల్లెల్లో హార్మోనిస్టులు అయితేనేం కానీ ఎక్కడున్న కళాకారులు ప్రతి ఒక్కరిని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా మన రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి సీఈఓ అంజనప్ప సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈరోజు నాకు చాలా 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 ఆనందంగా ఉంది సార్ నిజం చెప్పాలంటే అసలు నిజంగా చెప్పాలంటే పొద్దున్న నుంచి చాలా 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 టెన్షన్లో ఉన్నాను సార్ ఒళ్ళంతా అదురు పుడుతుంది ఏదో సమస్య ఏదో తలలో బాధ చాలా అసలు పాడలేను నిజంలో పొద్దున పాడలేకపోయినాను ఎందుకు రమ్మన్నాను కానీ భగవంతుడు ఉన్నాడు ఏది ఏమైనా సరే స్టేజ్ ఎక్కేటప్పుడు ఇలాగే అనుకునేదాన్ని ఇప్పుడు ఇలాగే అనుకుని వచ్చాను సార్ చాలా భయంతో ఆయనకి నమ్ముకొని నేను ప్రతి అడుగు వేస్తాను సార్ నిజంగా ప్రతి ఒక్కటి నాకు ఆ భగవంతుని పాదాలు నేను బ్రతికున్నంత వరకు ఎవరి సహాయము లేకున్నా పరమాత్మని సహాయం అనే క్షణము నా వెంబడిందని నేను ఆశిస్తాను కానీ దానికి సహకరించిన మీ అందరికి కూడా నాకు శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను సార్ మీ అందరికీ నన్ను చాలా ఆనందపరిచారు ఈరోజు నాలో ఉన్న ఆనంద అసలు నేను చనిపోతానేమో ఎక్కడ ప్రజలకు తెలియకుండా అనుకోని నేను చాలా టెన్షన్ పడేదాన్ని ఈరోజు కొంతమందికి ఆ బాబు గారి వల్ల శ్రీధర్ తపలిస్ట్ వల్ల అయినా మీ వల్ల నాకు ఈరోజు నా మనసుకి చాలా ఎప్పుడు లేనంత ఆనందం ఈరోజు పొందాను సార్ నిజంగా నిజం ఇది మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ప్రేక్షకులకు అందరికీ నా శతకోటి వందనములు సమర్పించుకుంటాను సార్ ఇది మాత్రం చాలా చాలా ఆనందంలో చెప్తున్న మాటలు నిజంగా నిజం నా మనసు చాలా ఆనందమైంది సార్ ఈరోజు మళ్ళీ ఏమో నేను ఎంతకాలం ఉంటానో చెల్లను తెలీదు అది మాత్రం నా పిల్లలకి అందరూ ఆదరించాలని నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మన ప్రేక్షకులకి మన హార్మిస్టులకి మన వాళ్ళకి మన కళాకారులకి కళాభిమానులకి కళా సోదరులకి నాకు ఎవరెవరు బంధువులు అంటూ ఉన్నారో వాళ్ళందరికీ నా విన్నపము నా తర్వాత నా పిల్లల్ని కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కళాభివందనములు తెప్పుకుంటున్నాను సార్ నేనేమైపోయినా మీరు నా పిల్లల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ అదే నాకు కావాల్సింది ఇంకేం లేదు సార్ ఏమీ కోరుకోరు అంతే సార్
ఆర్ లలిత మేడం గారితో మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ లాగా మనకు మంచి సంగీతాన్ని అందించినారు. మరి మీరు కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరిస్తూ మా ముందు మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ మరి ఒక కళాకారులతో మరి ఒక రంగస్థల ఆనుమత్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.